ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. కంచకచర్ల పట్టణంలోని ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. కంచకచర్ల పట్టణంలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఎన్టీఆర్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి, అయితే కంచకచర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యాన్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ జిల్లా కంచకచర్లలోని పట్టణంలోని భారీ వర్షం అయితే మాత్రం పెద్ద ఎత్తున కురుస్తుందని చెప్పుకోవాలి. హఠాత్తుగా మేఘావృతమై ఒకసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురియడంతో ఒకసారి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ ఎండాకాలం నేపథ్యంలో వర్షాలు రావడంతో, అంటే వర్ష సూచన నేపథ్యంలో 3 రోజుల పాటు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో మరి కంచకచర్ల ప్రాంతంలో ఒకసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో అక్కడ మొత్తం ప్రాంతం అంతా కూడా జలమయమయ్యాయని చెప్పుకోవాలి. మొత్తంగా అక్కడ ఆ ప్రాంతంలో పంట పొలాలు కూడా ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో మరి రైతులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చే టయానికి వర్షాలు పడడం వల్ల తీవ్రంగా నష్టపోయినట్టయితే మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి అనుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇటు ఏలూరు జిల్లా చింతలపూడూరు మండలంలోని వడగళ్ళ వర్షం పడింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో వర్ష బీభత్సం పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవాలి. సింగమనల్ల నాచల నాయనపల్లి క్యాప్ ప్రాంతాల్లో పంట నష్టం కూడా తీవ్రంగా ఉన్నట్టయితే మాత్రం అక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. ఈ ఒక అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలకి, అంటే వేసవి నేపథ్యంలో పంట చేతికి వచ్చే టైంలో రైతులకి ఈ వర్షం అయితే మాత్రం తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వారిని ఆదుకునే రకంగా ఏదైనా ముందుకెళ్లాలని అయితే మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్డు మీద పెట్టుకున్న ఆ పంటకు సంబంధించిన మొత్తం కూడా జలమయమయ్యాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీని మీద ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని అయితే మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.